హైదరాబాద్ లో వర్ష బీభత్సం, 5-6 గంటల పాటు కుండపోత, విలవిలలాడిపోయిన నగరవాసులు. హైదరాబాద్ లో రికార్డు వర్షపాతం, మియాపూర్ లో 14 సెంటీమీటర్ల వాన, ఈదురుగాలులకు నేల కూలిన భారీ వృక్షాలు. ఏపీ తెలంగాణకు ఐఎండి వార్నింగ్, ఈ రోజు రేపు భారీ వర్ష సూచన, హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్. వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, సహాయక చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్, విద్యుత్ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశం. టీవీ ఫ్యామిలీతో మోదీ డిన్నర్, రాజ్భవన్ లో గ్రూప్ ఫోటో దిగిన ప్రధాని, ఇవాళ వేములవాడ వరంగల్ లో ప్రచారం. ఏపీ హోంమంత్రిపై దాడికి యత్నం, తానేటి వనిత బస చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి, పలువురికి గాయాలు, వాహనాలు, ఫర్నిచర్ ధ్వంసం. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది, మా ప్రచారం చూసి ఓర్చుకోలేకపోయారు, మహిళాని చూడకుండా దాడి చేశారన్న తానేటి వనిత. గతంలో చంద్రబాబుని అవినీతి పరుడు అన్నారు, ఇప్పుడు గొప్పవాడిని పొగుడుతున్నారు, మోదీ కామెంట్లకు జగన్ కౌంటర్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం, ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్, బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయన్న రేవంత్. 10 ఏళ్లలో మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, కాంగ్రెస్ అబద్దాలతో పవర్లోకి వచ్చింది, 12 సీట్లిస్తే సర్కార్ మెడలు వంచుతామన్న కేసీఆర్. అకాల వర్షంతో అపార నష్టం, తెలంగాణలో దెబ్బతిన్న పంటలు, నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి పొన్నం. నేను చంద్రఘోష్ కమిటీ 2వ రోజు పర్యటన, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పరిశీలించనున్న కమిటీ, రేపు మరొకసారి ఇరిగేషన్ అధికారులతో భేటీ. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై రగడ, టీడీపీ ప్రచారంపై బీజేపీ నేత అభ్యంతరం, గెలిస్తే అమలు చేయాలన్న లక్ష్మీపతి రాజా. పథకాలు ఎందుకు ఆపారో సరిగ్గా చెప్పలేదు, బినామీలతో చంద్రబాబే ఫిర్యాదులు చేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లును ఒప్పుకున్నారన్న సంచల. 3వ విడతలో 64% పోలింగ్, అసోం బెంగాల్లో భారీగా నమోదైన ఓటింగ్, లోక్సభలో సగం సీట్లకు పూర్తయిన ఎన్నికలు. రాజ్యాంగం రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం, ఇప్పుడు 400 ఎంపీల మద్దతుందన్న మోదీ, మతపరమైన కోటాకి వ్యతిరేకమన్న ప్రధాని. మైనారిటీలో హర్యానా బీజేపీ సర్కార్, మద్దతు ఉపసంహరించుకున్న ఇండిపెండెంట్, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్. రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ విజయం, 20 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ, కీలక మ్యాచ్ లో రాణించిన క్యాపిటల్స్.